వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ముత్తా గోపాలకృష్ణ గారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాధవ సింగాధరం గారు, మీడియా అడ్వైజర్ పొలిటికల్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్ శ్రీ హరిప్రసాద్ గారు, కాకినాడ మరియు ఏలూరు పార్లమెంట్ రీజనల్ సెక్రటరీ అయినటువంటి నాగదల్ శ్రీరావు గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి కాకినాడ ఎంపీ అభ్యర్థి శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముత్తా శశిధర్ గారు, కాకినాడ రూరల్ అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారు, తుని అసెంబ్లీ అభ్యర్థి శ్రీ రాజా అశోక్ బాబు గారు, ప్రతిపాడ అభ్యర్థి శ్రీ వరపుల తమ్మయ్య బాబు గారు, పిఠాపురం అభ్యర్థి శ్రీమతి మాకినేని శేష్ కుమార్ గారు, జగ్గంపేట అభ్యర్థి పట్టం శ్రీ సూర్యచంద్ర గారు, పెద్దాపురం అభ్యర్థి తుమ్మల రామస్వామి గారు, జనసేన పార్టీలో వివిధ పదవులు ఉన్నటువంటి మిత్రులందరికీ, జన సైనికులందరికీ కాకినాడ పార్లమెంట్ జన సైనికుల యొక్క ఆత్మీయ సమావేశానికి రావటం, ఈ సమావేశంలో పాల్గొనటం మాకు ఎంతో సంతోషంగాను ఆనందంగా ఉంది. శ్రీ మాధవ గంగాధరం గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు. ఈ సమావేశం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన తప్పొప్పుల్ని, అందులో జరిగినటువంటి లోపాలని, లేకపోతే అందులో ఉండేటువంటి విజయ అవకాశాలని, ఇలాంటివి ఏవి ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించబడదు. ఈ మీటింగ్ అయిన తర్వాత నియోజకవర్గం వారీగా అసెంబ్లీ అభ్యర్థి, తర్వాత వాళ్ళు పిలిచినటువంటి ఆ అసెంబ్లీలో బాగా పనిచేసినటువంటి జన సైనికులు, మిగతా మిత్రులందరికీ సపరేట్గా ఈ మీటింగ్ అయిన తర్వాత అది చేసి అందులో ఉండేటువంటి వివరాలని తెలుసుకోవటం, ఆ వివరాలని పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము నివేదిక సమర్పిస్తాం. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో జన సైనికులు ఎటువంటి పాత్ర నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, అందులో ఉండేటువంటి సాధక బాధకాలు, మిగతా కార్యక్రమాలు ఎలాంటివి అనేది, ఉదాహరణ కాకినాడ పార్లమెంట్ ఏరియాలో 273 పంచాయతీలు ఉన్నాయి, 3281 పంచాయతీ వార్డ్స్ ఉన్నాయి, కాకినాడ కార్పొరేషన్లో 57 వార్డ్స్ ఉన్నాయి, పెద్దాపురం మున్సిపాలిటీ 28 వార్డ్స్, పిఠాపురం మున్సిపాలిటీ 29 వార్డ్స్, తుని మున్సిపాలిటీ 30 వార్డ్స్. ఇలాగా ఇది కొంచెం అర్బన్ పార్లమెంటు. ఈ మున్సిపాలిటీస్లో, గ్రామ పంచాయతీల్లో వార్డ్ మెంబర్స్గా చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచ్, మేయర్ ఇలాంటి వివిధ పదవుల్ని మనం ఎలా దక్కించుకోవాలి, ఈ దక్కించుకోవడానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ఇందులో ఉండేటువంటి లాభం ఏమిటి అనేది మనం తలుచుకుంటే, ప్రజారాజ్యం సమయంలో లేనటువంటి ఒక అవకాశం ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది. మనం మన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ప్రజలకి గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలకి, ఎస్సీ వర్గం, ఎస్టీ వర్గం, బీసీలు, ఓసీలు, స్త్రీలు, ఇలాగ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అధికారానికి చాలా దూరంగా
రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నటువంటి కులాలు, రాజ్యాంగాన్ని పట్టుకోగలిగినటువంటి కులాలు కూడా పట్టుకోలేకపోవడం, ఇలాంటి వారికి రాజ్యాధికారాన్ని గ్రామస్థాయిలో కట్టబెట్టడం. దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒక అనుభవంగా ఇప్పుడు మనం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాం. అందులో మనకి ఎంత అనుభవం ఉంది, ప్రతి అసెంబ్లీకి ఒక మెంబరు మన అసెంబ్లీ అభ్యర్థి ఉన్నారు, అలాగే పార్లమెంట్కి పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారు. ఒక విధమైనటువంటి రూపం ఈ ఎలక్షన్స్ ద్వారా మనకి లభించింది. ఈ ఎలక్షన్స్లో కొన్ని వేల మంది జన సైనికులు పనిచేశారు. జన సైనికులు ఇప్పుడు పార్టీ కోసం, అసెంబ్లీ అభ్యర్థుల కోసం, పార్లమెంట్ అభ్యర్థుల కోసం పనిచేశారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులందరూ కూడా ఈ జన సైనికులకి అందరూ ఎమ్మెల్యేలు అవ్వడం కష్టం, అందరూ ఎంపీలు అవ్వడం కష్టం, అందరికీ సీట్లు లభించడం కష్టం ఉండి మన చేతిలో ఆ రోజు ఉంది 140-35 సీట్లు వామపక్షాలకి బీఎస్పీకి ఇవ్వడం జరిగింది. 18 ఎంపీ సీట్లు ఇంతవరకే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందువల్ల జనసేన అర్హులైనటువంటి చాలామందికి, ఎదురు చూసినటువంటి చాలామందికి అవకాశం ఇవ్వలేని ఒక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్గా, గ్రామ సర్పంచ్లుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇలాగా ఎన్నో స్థానిక సంస్థల, లోకల్ గవర్నమెంట్ అంటారు స్థానిక సంస్థలు, మనం ఎందుకు వార్డు మెంబర్లుగా, చైర్మన్, వైస్ చైర్మన్గా ఉండాలంటే అది కూడా లోకల్ గవర్నమెంటే, అది ఒక ప్రభుత్వమే. ఈరోజు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎన్నో ఇబ్బందులకు గురయ్యింది మనకు అందరికీ తెలుసు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి గ్రామస్థాయిలో మనం అధికారాన్ని పట్టుకోవాలి, చేపట్టుకోవాలంటే మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధం ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలామందికి ఇక్కడ ఉండే వాళ్ళకి అనుభవం ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లాలో చాలామందికి, చాలామంది మీలో వార్డు మెంబర్స్గా ఉన్నారు, సర్పంచ్లుగా ఉన్నారు, జడ్పీటీసీలుగా ఉన్నారు, రకరకాలైనటువంటి అనుభవాలు ఉండేటువంటి మిత్రులు ఈ సమావేశంలో ఉన్నారని మాకు తెలుసు. అయినప్పటికీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త విధంగా అవకాశం ఇవ్వాలి, కొత్త పదవుల్ని వారికి కల్పించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ కానీ, అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులు అందరూ కూడా జన సైనికులకి ఇప్పుడు స్థానిక ప్రభుత్వంలో, లోకల్ గవర్నమెంట్లో అవకాశాన్ని కల్పించాలి. దానికి తగినటువంటి ముందు ఏర్పాట్లు, జూలైలో రావచ్చు, ఆగస్టులో రావచ్చు, ఎప్పుడైనా ఎలక్షన్స్ రావచ్చు, దానిలో ఇప్పుడు బీసీగా ఉండేటువంటిది జనరల్గా రావచ్చు, లేకపోతే ఉమెన్గా ఉండేటువంటిది జనరల్గా రావచ్చు, ఇలా ఎన్నో మార్పులు కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మనం చేస్తారు. ఆ మార్పులను మనం దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పంచాయతీ ఇద్దరు ముగ్గురిని సర్పంచులుగా మనం ఇప్పుడే మనసులో అనుకొని, అలాగే వార్డు మెంబర్స్ ఎవరు ఉండాలి, ఈ జనసేనని గ్రామస్థాయి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా అందులో అవకాశం లేనటువంటి, ఇవ్వలేనటువంటి ఒక సందర్భం ఉన్నప్పుడు కోఆపరేటివ్ ఎలక్షన్స్ వస్తాయి. అలాగే వాటర్ అసోసియేషన్ కమిటీస్, ఇలా ఎన్నో కమిటీస్ ఉంటున్నాయి. కాబట్టి స్థానిక ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జనసేన సైనికులు వేరువేరు పదవుల్లో వాళ్ళని కూర్చోబెట్టి వారి అందం చూడాలనేది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం. ఆ దశగా ఈ మీటింగ్ మనం నిర్వహిస్తున్నాం. మీరందరూ ఇందుకు సహకరించాలి. ఇది ఎలా నిర్వహించాలనేది తర్వాత వచ్చేటువంటి మీటింగులు మనం చేస్తాం. మనకి జనసేన పార్టీ అనేటువంటిది మన అదృష్టంగా భావించాల్సినటువంటి ఒక పార్టీ, ఒక ఉన్నతమైనటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి పార్టీ, ఒక త్యాగమూర్తి నడుపుతున్నటువంటి పార్టీ. మీకు చాలామందికి ఆయన ఎంత త్యాగం చేశారో, ఎటువంటి మనిషి అనేది చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. సీట్లు రాలేదని కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు మీరు సహకరించలేదనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఈ స్థానిక సంస్థల్లో మనం ముఖ్య పాత్ర వహించాలి. మనం ముఖ్యంగా ఈ పదవులను మనం
ఆకట్టుకోవాలి, తీసుకోవాలి అనేటువంటిది ఈ మీటింగ్ ప్రధాన లక్ష్యం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కాకినాడ పార్లమెంట్ జనసేన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు, అభివందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.